అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు వారు చెప్పినటువంటి ఈ నామాలు కనుక పఠించినట్లయితే ఈ నామాలు పఠించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి భండాసురుని నశించి మన శరీరం శ్రీచక్రం అయిపోతుంది అప్పుడు అమ్మవారు ఆ శ్రీచక్రంలో వచ్చి కూర్చుంటారు ఈ నామాలు మనకి హయగ్రీవస్వామివారు ఇచ్చారు ఈ నామాలు కనుక పట్టిస్తే లలితా సహస్రనామం పఠించిన ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం ఈ నామాలు పఠిస్తే కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఉన్నాయి ఈ నామాలన్నీ కూడా లలితా సహస్రనామం ఒకవేళ మనకి చదవడానికి సమయం సరిపోకపోతే లేకపోతే పూర్తిగా చదవలేకపోయినా లలితా సహస్రనామం నేర్చుకుండే దశలో ఉన్న అంటే ఒక్కొక్కసారి చూడండి అనారోగ్య కారణాల వల్ల మనం లలితా సహస్రనామం చదవలేకపోవచ్చు ప్రయాణాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళ వెళ్తున్నప్పుడు లేకపోతే ఒక ముఖ్యమైన పనికి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్థిమితంగా కూర్చుని లలితా సహస్రనామాలు ప్రశాంతంగా కూర్చుని చదువుకుందాము అంటే అవ్వకపోవచ్చు అలాంటప్పుడు సమయం లేనప్పుడు వీలు కానప్పుడు ఇలా ఈ స్వామి వారి ఇచ్చినటువంటి ఈ నామాలు చదువుకుంటే మన యొక్క ఇబ్బందిని అమ్మవారు తెలుసుకుని అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారనల్ ఎటువంటి సందేహం లేదు లలితా పరమేశ్వరి లలితా సహస్రనామాలు చదివిన ఫలితాన్ని మనకి ఇచ్చేస్తారు అంతేగాని మనకి సమయం ఉన్నా సరే ఏవో ఇరవై ఐదు నామాలు చదివేస్తే ఫలితం పూర్తిగా వచ్చేస్తుంది కదా అని ఈ ఇరవై ఐదు నామాలు మాత్రమే చదవకూడదు సమయం లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నామాలు చదువుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఆ పనిలో సక్సెస్ సాధిస్తాము అమ్మవారు మనకి అలా అనుగ్రహం ఇచ్చేస్తారు సమయం ఉండి లేటుగా లేచి కావాలని లేకపోతే అలాగా రోజంతా కూడా తాత్సారం చే అలా కాదు మనకు లలితాశాహసనామాలు చదవడం రాకపోయినా చదవడానికి సమయం లేకపోయినా ఏదైనా అర్జెంటు పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిన ప్రయాణాలలోనూ అనారోగ్య కారణాల వల్ల లలితా శాసననామాలు చదవలేకపోయినప్పుడు ఈ నామాలు మాత్రం చదువుకుంటే చాలా మంచిది అనమాట అలాగే ప్రతిరోజు కూడా మంగళ సూత్రాలను చేత్తో పట్టుకుని ఈ నామాలు గనక చదువుకుంటే ఆ తల్లి సర్వమంగళ స్వరూపిణి అయ్యి ఎల్లవేళలా మన సౌభాగ్యాన్ని కాపాడతారు ప్రతి వారు కూడా అంటే ఆడవాళ్లే చదవాలి అని ఏం లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు ఈ నామాలు చెప్పుకుంటే చాలా మంచిది మన పిల్లల చేత కూడా ఈ నామాలు చదివిస్తే చాలా బాగా నేర్చుకుంటారు ఎందుకంటే ఇరవై ఐదు నామాలే చాలా త్వరగా కూడా వచ్చేస్తాయి తేలికగా ఉంటాయి చదువుకోవడానికి కూడా తేలికగా నేర్చుకుంటారు గుర్తు పెట్టుకోవడం కూడా సులువే ఒకవేళ గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ మన పర్సులోనో లేకపోతే మన జేబులోనో లేకపోతే పుస్తకంలోనో పెట్టుకొని రోజు తీసుకెళ్ళామనుకోండి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ నామాలన్నీ కూడా మనం స్మరించుకోవచ్చు సెల్ ఫోన్ ఉంటే కనుక ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నామాలన్నీ కూడా ఈ నామాలు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుందాం అనుకోండి ఒక ఫోటో తీసి పెట్టుకుంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు సెల్ ఫోన్ అయినా సరే తీసి ఆ ఫోటోలో ఉన్నటువంటి నామాలన్నీ కూడా పఠించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ నామాలు చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనం ఆ నామాలు ఏంటో చెప్పుకుందాం సింహాసనేసి సింహాసనేశ్వరి అని కూడా అంటారు ఈ నామాన్ని లలిత మహారాజ్ఞి పరాంకుశ చాపిని త్రిపుర మహాత్రిపుర సుందరి చక్రనాథ సామ్రాజ్ఞి చక్రిణి చక్రేశ్వరి మహాదేవి కామేశీ పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివానంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగార నాయిక పంచవింశతి నామభి అంటే ఇరవై ఐదు నామాలు ఈ ఇరవై ఐదు నామాలని ఇలా నామాలుగా చదువుకున్నా స్మరించుకున్నా పర్వాలేదు లేకపోతే శ్రీ సింహాసనేశ్వర్యై నమ శ్రీ లలితాయ నమ మొట్టమొదటి నామని చూడండి శ్రీ సింహాసన్యై నమ అని చదువుకోవచ్చు శ్రీ సింహాసనేశ్వర్యై నమ అని కూడా చదువుకోవచ్చు ల శ్రీ లలితాయ నమ శ్రీ మహారాజ్ఞై నమ శ్రీ పరాంకుశాయ నమ శ్రీ చాపిణ్యై నమ శ్రీ త్రిపురాయై నమ శ్రీ మహాత్రిపుర సుందర్య నమ శ్రీ సుందర్యై నమ श्रीचक्रनाथायै नमः श्रीसाम्राज्ञ्यै नमः श्रीचक्रिन्यै नमः श्रीचक्रेश्वर्यै नमः श्रीमहादेव्यै नमः श्रीकामेश्यै नमः श्रीपरमेश्वर्यै नमः कामराज प्रिया नम श्री कामकोटिकाय नम श्री चक्रवर्ति नम श्रीमहाद्याय नम श्री शिवानलभा नम नमः, नम श्रीकुनाथ नम श्री आमनायनाथ नम श्री सर्वाय निवासी नम श्री श्रृंगारनायिकाई नमः ఇలా కూడా చదువుకోవచ్చు ఇలా చదవడానికి మనకి నోరు తిరగదు అనుకుంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మామూలుగా నామాలు కూడా చెప్పుకోవచ్చు చివరిగా మనం పంచవింశతి నామభి అని చెప్పుకున్నాం కదా స్థువంతియే మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టో సిద్ధిర్మహాధ్యశ అంటే ఒక లాగా అన్నమాట ఇది చదువుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది ఇందాక చెప్పుకున్నాం కదా మంగళసూత్రాలు చేతితో పట్టుకుని ఈ నామాలు చెప్పుకోవాలి మహిళలందరూ అని అలా అనమాట కాబట్టి ఈ నామాలు ప్రతిరోజు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సమయం లేకుండా లలితా సహస్రనామాలు ఇవాళ చదవలేకపోయానే అని బాధపడకుండా హయగ్రీవ స్వామి వారు మనల్ని అనుగ్రహించి ఇచ్చినటువంటి ఈ నామాలు ఈ ఇరవై ఐదు నామాలు చదువుకుని అంతకు లలితా సహస్రనామాలు చదివినంత ఫలితాన్ని మనం పొందుదాం సమయం ఉన్నప్పుడు మొత్తం పూర్తి లలితా సహస్రనామాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం లోకా సంస్థ సుఖనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం